హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు విషయం ఏంటంటే, నన్ను కొంతమంది ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ అడిగారు, గత నెల నుంచి వీడియో చేస్తున్నావు కదా, నీకు డబ్బులు పడ్డాయా, ఏమన్నా డబ్బులు వస్తున్నాయా అని అడిగారు. డబ్బులు రావడం అంత ఈజీ కాదు. డబ్బులు ఎలా వస్తాయో నీకు ఇప్పుడు చెప్తాను. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్కి అంటే కొత్త క్రియేటర్ ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి వీడియో చేస్తున్నారో వాళ్ళకి వాచింగ్ అవర్స్ అనేది ఉంటుంది. 4000 గంటలని వాచింగ్ అవర్స్ ఉంటుంది. దానికి రీచ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అని అంటాను కదా, అది దీనికోసమే అనమాట. ఇక మనకి డబ్బులు రావాలంటే మ్యాక్సిమం ఫాలోవర్స్ వచ్చి ఇక 1000 కావాలి. 1000 వాచింగ్ అవర్స్, 4000 అవర్స్ కంప్లీట్ కావాలన్నమాట. 4000 అవర్స్ కంప్లీట్ అవుతే అది 4000 కంప్లీట్ అవ్వడం అంత సులభం కాదు. 4000 గంటలు అంటే కదా, మీరే లెక్క చేసుకోండి ఎన్ని రోజులు పడతాదో. ఇక మనకు వచ్చేసి మన వీడియోస్కి 400, 500, 600 మంది చూస్తే ఇక ఎప్పటికీ 1 ఇయర్ అయినా రీచ్ కాలే మనము. కానీ అది 4000 అంటే ఒక్క వీడియోకి అంటే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఒక్క వీడియోకే వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా 4000 అవర్స్ కంప్లీట్ అవుతుంది. కానీ మనకు వచ్చే 400, 300, 500 వ్యూస్కి కంప్లీట్ ఎప్పటికి కాదు, కూడా సంవత్సరం దాటిన కాదు. కొంతమంది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాచింగ్ అవర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. కొంతమంది చేసి 1 వారంకి 2 వారాలకే కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదన్నమాట. ఇక ఇది సబ్స్క్రైబర్స్ 1000 దాటినా పర్లేదు, మళ్ళీ డబ్బులు ఊరికే రావు. ఒక వీడియోకి వ్యూస్ అంటే 1000 పరంగా, 1 లక్ష పరంగా వస్తే అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా 400, 500 వ్యూసే అసలు డబ్బులు, దానికి యాడ్స్ వచ్చేసి చాలా కష్టం అన్నమాట. యాడ్స్ గురించి కూడా మీకు చెప్తాను. ఒక వీడియోకి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు లేకపోతే 80, 90 వేలు అట్లా వచ్చితే దానికి యాడ్స్ అనేవి వస్తాయన్నమాట. యాడ్స్ అంటే మామూలుగా మీరు ఏదైనా ఒక వీడియో చూస్తుంటారనుకో, చూసేటప్పుడు మధ్యలో 5 సెకండ్స్, 10 సెకండ్స్ అలా ఏదైనా వీడియోస్ వస్తుంటుంది, ఇది కొనండి అది కొనండి అంటే ఏదేదో వేరే వేరు హిందీలో అలా వస్తాయి కదా, ఇంగ్లీష్లో హిందీలో, అవి వస్తే మనకు డబ్బులు పడతాయన్నమాట. మనకి 400, 500 వ్యూస్కి మనకు డబ్బులు ఎక్కడ పడతాయి? ఇంకా మోంటేజన్ కాలేదన్నమాట. అదే 4000 అవర్స్ అంటే మోంటేజన్ అవుతుంది అన్నమాట. మోంటేజ్ అయ్యే అంటే మోంటేజన్ కాకుండా ముందు 1 రూపాయి కూడా మనకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోంటేజన్ కావాలి. 1000 సబ్స్క్రైబ్ దాటి వాచింగ్ అవర్స్ 4000 గంటలు దాటితే అప్పుడు మోంటేజన్ అయిన తర్వాత మనకి అప్పుడు వ్యూస్, ఒకవేళ అప్పటికి తక్కువ వస్తే రావనుకో, 1000 దాటినా అప్పుడు యాడ్స్ వస్తాయన్నమాట మన వీడియోస్కి. ఇప్పుడు కూడా నా వీడియో చూసే వాళ్ళకి యాడ్స్ వస్తు మధ్యలో వస్తుంటాయి, కానీ నాకు దాని మీద వచ్చి రెవెన్యూ రావు అన్నమాట. అంటే డబ్బులు రావు నాకు. ఎప్పుడైతే మోనిటైజేషన్ అవుతుందో నా అకౌంట్కి అప్పుడు డబ్బులు పడడం నాకు స్టార్ట్ అవుతాయి. ఇక డబ్బులు పడడం అంటే కొంతమందికి ఒక వీడియోకి 2 లక్షలు, 3 లక్షలు చూసినా కూడా ఎక్కువ రావు అన్నమాట. మామూలుగా డాలర్ లాగా పడతాయి, ఎక్కువగా రావు. ఒక్కొక్క వీడియోకి 4000, 5000, 6000 మంది చూసినా డబ్బులు ఎక్కువ వస్తాయి. 4000 గంటలు అంటే కొంతమందికి అర్థం కాదు అనుకుంటా. ఎగ్జాంపుల్, నేను ఒక వీడియో పెట్టాను అనుకో, 10 నిమిషాల వీడియో, 1 నిమిషాల వరకు చూస్తారు. అది అలా ఎన్ని నిమిషాలు చూస్తే 8 నిమిషాలు కౌంట్ అవుతుంది అనమాట. అది కొంతమంది ఏమనుకుంటున్నారంటే, వీడియో చేసిన 1 వీకో లేకపోతే 1 నెలకో వచ్చేస్తాయి అని అనుకుంటున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు, రాంగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ కావాలి వాచింగ్ అవర్స్ అనేది. 4000 గంటలు అంటే అంత సింపుల్ కాదు, అంత ఈజీ పని కూడా కాదు. ఇక నాకైతే 1000 గంటలు దాటాయి. ఫ్రెండ్స్తోనే కదా షేర్ చేసుకునేది, అన్ని షేర్ చేసుకోవాలి. 1000 గంటలు దాటింది, ఇంకా 3000 గంటలు దాటాలి. సబ్స్క్రైబ్స్ అయితే ఇక 670 మంది ఉన్నారు నాకు. ఇంకా రీచ్ కావాలంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇక 1000 సబ్స్క్రైబ్స్ అంటే 1000 సబ్స్క్రైబ్స్ అయితే దాటుతాయి అనుకో, ఇంకా 4000 గంటలు ఎప్పుడు దాటాలి మనకు చెప్పండి. ఇక అందుకే వీడియోలు అంటే ఇక వీడియోలు చేయడం చాలా సులభమే, కానీ డబ్బులు రావడం చాలా కష్టం. దాని మీద డిపెండ్ అయ్యి ఉంటే అది కరెక్ట్ కాదు. అట్లనమాట, నన్ను కొంతమంది అడిగారు, అందుకే వీడియో చేస్తున్నా. ఇప్పుడు నేను స్టేషన్లో ఉన్నాను, మా ఊరు స్టేషన్లో. ఇక ఫ్రీగా ఉంటే ఇక అట్లా వచ్చి వీడియో చేస్తాను అన్నమాట. ఇంకొకటి, చాలా వీడియోస్ ఇంట్లోనే చేస్తారు అని అనుకుంటుంటారనమాట, ఇక అందుకే బయటకు వచ్చి చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు ఇక్కడ, అతన్ని తెలుసు అనుకుంటా, కాజా హుసేన్ అన్నీ. ఇక అయితేనే మా అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముని ఛానల్ని అందరూ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి.
ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక నువ్వు కూడా, ఇక నువ్వు అన్న కూడా మన ఐడి అదే యూట్యూబ్ ఛానల్ది డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, ఇది ఏదంటే ఏకేపీకే బ్రదర్స్ అని అది డిస్క్రిప్షన్లు ఇచ్చాను. అతను ఎవరో కాదు, ఇతనే అనమాట అన్న. చాలా మంచిగా తీస్తాడు వీడియోస్. ఇక తొందరలో షార్ట్ ఫిలిం కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఇక అదేదంటే దేనికి ఇచ్చానంటే, అంటే కాదు నేను ఇచ్చింది ఏదంటే రైతులు అంటే రైతే రాజు అని అంటారు కదా అనే ఆ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూడండి, చూసి ఓపెన్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక అన్న అయితే టాలెంట్ పర్సన్ అనమాట. ఇప్పుడు కూడా సూట్ ఉంది వీళ్ళకి, ఇక్కడే ఉన్నారనమాట. ఇక నేను అట్లనే వచ్చి వీడియో చేస్తున్నా. ఇదనమాట డబ్బులు, వస్తా ఇప్పుడు వస్తా. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందాక అన్నం చూశారు కదా, అదే లొకేషన్కి అదే సూట్కి వచ్చారని. అతను యాక్చువల్లీ డైరెక్టర్ అనమాట, డైరెక్షన్ చేస్తున్నాడు. చూద్దాం లైవ్లో, చూడండి మీరే ఇక ఎట్లా చేస్తారు. స్క్రిప్ట్ ప్రకారము ఆ తర్వాత వస్తారు అంతే. ఇంకా డైలాగ్ చెప్పేది నువ్వు చెప్పాలి, ఈరోజు నువ్వు రెండు డైలాగ్ చెప్పాలి అంతే మొత్తం.